గుంటూరులోని ఇస్కాన్ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం మంగళహారతితో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మహా అభిషేకం కార్యక్రమానికి భక్తులు పోటెత్తారు. గుంటూరు ఇస్కాన్ టెంపుల్లో కృష్ణాష్టమి వేడుకల గురించి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మనం గుంటూరులో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ లో ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులంతా తరలొచ్చారు. కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా కూడా ఇస్కాన్ టెంపుల్ లో ఉన్నటువంటి స్వామివారిని దర్శించడానికి పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలొచ్చిన నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అసలు ఈ కృష్ణాష్టమి విశిష్టత ఏంటి, ఇక్కడే ప్రధానంగా చేయడానికి కారణం ఏంటి తెలుసుకోవడానికి మనతో పాటు ఈ ఇస్కాన్ టెంపుల్ కు సంబంధించినటువంటి కృష్ణ గారు ఉన్నారు. వరాహ కృష్ణ ఉన్నారు, ఆయన మనతో మాట్లాడతారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ ఇక్కడ ఈ విధంగా జరుగుతున్నటువంటి కృష్ణాష్టమి వేడుకలకి ప్రధానంగా కారణం ఏంటంటే, మా గురువు గారు ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు తను ఈ ఇస్కాన్ సంస్థ స్థాపించారు. ముఖ్యంగా కారణం ఏమంటే ఈ కలియుగంలో ఉన్నటువంటి ఈ జనాభాని ఉద్ధరించాలనే ఉద్దేశంతో ప్రభుపాదుల వారు ఈ సంస్థ స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరూ హరినామాన్ని జపించి ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలని ఆయన యొక్క ఆకాంక్ష. అంటే కృష్ణుడి టెంపుల్స్ చాలా చోట్ల ఉన్నాయి, కానీ ఇస్కాన్ టెంపుల్లో ఉన్న కృష్ణుని దర్శించడానికి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి భక్తులు వస్తూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఇది ఎందుకంటే గురు పరంపర ద్వారా మనకి ఇది స్థాపించబడింది. మా గురువు గారు ఏం చెప్తూ ఉంటారంటే, మనం ఎప్పుడైతే పరంపరని ఫాలో అవుతామో తప్పకుండా జీవుడు ఉద్ధరింపబడతాడు. ఆ పరంపర ఈ ఇస్కాన్లో చూడవచ్చు. బ్రహ్మమత్వ గౌడీ సాంప్రదాయాన్ని మేము ఫాలో అవుతుంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూడవచ్చు, వయసుతో తారతమ్యం లేదు. పెద్దవాళ్ళు వస్తున్నారు, చిన్నవాళ్ళు వస్తున్నారు, యువకులు వస్తున్నారు, పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి తరలి వస్తున్న భక్తులు తరలి వస్తున్నారు. ఇంత భక్తి ప్రపత్తులు ఇక్కడ ప్రధానంగా మార్పు రావడానికి ప్రజల కారణం అనుకోండి, ఇది వర్ణాశ్రమ ధర్మం అని ఇప్పుడు మీరు అన్నారు కదా. చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు జీవుడికున్న ధర్మం ఒకటే, మనందరము మనుషులమే. ఈ మానవ సమాజంలో చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ధర్మాన్ని ఆశ్రయిస్తే చాలు. అదే మనము మా గురువు గారు మనకి ప్రబోధిస్తున్న అంశము సనాతన ధర్మం. సనాతన ధర్మాన్ని మనం పాటించగలిగితే ఈ జన్మ మనకి సార్థకం అవుతుంది. అదే కారణం చేత ఎంతోమంది భక్తులు అసంఖ్యాకంగా స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు, ముఖ్యంగా ఇస్కాన్ టెంపుల్స్లో. అదే ముఖ్యమైన కారణం. అంటే ఇస్కాన్ టెంపుల్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, ఎక్కడ చూసినా కూడా ప్రధానంగా ఏపీలో అయితే ఉన్న ఇస్కాన్ టెంపుల్స్ అన్నింటిలో కూడా ఎక్కువగా కూడా భక్తులు పాల్గొంటున్న పరిస్థితి. దీనికి కారణం ఏమంటుంది, ఎందుకంటే ఇది ముఖ్యమైన కారణము. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లో సనాతన ధర్మాన్ని మనం పాటిస్తాము. ఆ సనాతన ధర్మం ఏమంటే చైతన్య మహాప్రభు చెప్తాడు, కలికాలే నామరూపే కృష్ణ అవతార్. ఈ కలికాలంలో కృష్ణుడు తన నామరూపంలో ఉన్నాడు. అందుకే మీరు కానీ ఇస్కాన్ గుళ్ళో చూడగలిగితే నిరంతరం 24 గంటలు కూడా హరినామాన్ని జపిస్తూ ఉంటారు భక్తులు. ఇది మేము పట్టుకున్న జపమాల్లో హరినామం జపిస్తుంటారు, హరినామ సంకీర్తన జరుగుతూ ఉంటుంది, ఫుడ్ ఫర్ లైఫ్ ప్రసాదం ఉంటుంది. భక్తులందరినీ ప్రేమగా అంటే ఆహ్వానించి వాళ్ళకి సనాతన ధర్మాన్ని మేము అర్థమయ్యేటట్లు చెప్తాము. అందుకే ఇస్కాన్స్లో భక్తులు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఇప్పుడు కృష్ణాష్టమి వేడుకలు చేస్తున్నారు, అదేవిధంగా కూడా ఇస్కాన్ టెంపుల్కి సంబంధించి కూడా కృష్ణ భక్తులు అయితే అధిక మంది ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ కృష్ణ భక్తి వల్ల ప్రజలకి ముఖ్యంగా భక్తులకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? ముఖ్యమైన ఉపయోగం ఏమంటే ఈ జన్మ సార్థకం అవుతుంది. మళ్ళీ మనం జంతు జన్మంలో పడిపోకుండా మనుషుల్లాగా ఉద్ధరింపబడతాం. మనం సనాతనంగా ఎక్కడి నుంచి వచ్చామంటే వైకుంఠ వాసులు మనందరము. వైకుంఠం నుండి భూలోకానికి వచ్చాం. ఈ భూలోకం అంటే దుఃఖాలయం అశాశ్వతం. ఇక్కడ మనకేది మంచి జరగదు. అంటే వైకుంఠం అంటే కుంఠం అంటే బాధలు. వైకుంఠంలో ఆ బాధలు కలగవు. మళ్ళీ మనం తిరిగి ఆ వైకుంఠానికి చేరుకోవాలంటే ఈ భూలోకంలో ఒక మంచి భక్తుల్లాగా ఒక గురువుని సంప్రదించి గురువు చెప్పిన సూచనలు మనం పాటిస్తే వైకుంఠానికి చేరుకోవచ్చు. ఇక్కడ అనేక మంది భక్తులు వస్తూ ఉన్నారు. మీరు ఇస్కాన్ టెంపుల్కి సంబంధించి ఇస్కాన్ నియమాలు కూడా ప్రధానంగా పాటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వచ్చే భక్తులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము భక్తులందరికీ ఒకటే చెప్తాము, గుడికి రండి, స్వామివారి దర్శనం చేసుకోండి, హరే కృష్ణ మహామంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించండి, జన్మని ధన్యం చేసుకోండి.
అంటే ఏదైతే ఇక్కడ సంబంధించి కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయో ఈ వేడుకలకు మాత్రం ప్రధానంగా పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కృష్ణుడికి అనుగ్రహం కంపల్సరిగా లభిస్తుందని ఆయనైతే చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. అలాగే ఈ కలియుగంలో భక్తులు కృష్ణుడిని జపించడం మినహా మిగతా మార్గాలు అన్నీ కూడా అశాశ్వతమేని ఆయన తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, గుంటూరు ఇస్కాన్ టెంపుల్ నుంచి.